హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు ధనుష ఫుడ్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే, ఏదైనా సందర్భంలో స్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా త్వరగా అయిపోయే స్వీట్ చేయాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. స్టవ్ అనేది ఆన్ చేసుకోకుండా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేయొద్దండి, ఆన్ చేయకముందుకే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. దీంట్లోకి 1/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు. 1/4 కప్పు దాకా మిల్క్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా పూర్తిగా మనం ఇలా నిదానంగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఏదైనా స్పాచ్లతో కానీ దేంతోనైనా ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది మనకు పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఇలా పూర్తిగా నీట్గా కలుపుకోవాలి. అస్సలు ఉండలు అనేది ఉండొద్దండి. ఈ కన్సిస్టెన్సీ, ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని స్టవ్ పైన ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ప్యాన్ పెట్టుకొని ఇలా బాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. లేదంటే మాడిపోతుంది, మిల్క్ పౌడర్ కాబట్టి త్వరగా మాడిపోతుంది. అందుకోసమని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు, ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. దీన్ని నీట్గా ఇలా వెడల్పుగా అనుకొని చల్లారనించుకోవాలి. ఇది అనేది కొద్దిగా చల్లారాక ఇలా మనం బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి ముద్దలాగా చేసుకున్నాం కదా, దీంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా కొద్ది కొద్దిగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకు ఈ మిల్క్ పేడ, ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మీరు చెర్రీస్తో కానీ, టూటీ ఫ్రూటీతో కానీ, డ్రై ఫ్రూట్స్తో కానీ దేంతోనైనా గార్నిష్ చేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, లేదు అంటే మీరు ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. చాలా సింపుల్ కూడా, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఏదైనా టైంలో స్వీట్ చేయాల్సి వచ్చినా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీని. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ స్వీట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ధనుష ఫుడ్ ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న